ప్రభాకర్, నేనేమంటున్నా అంటే ఏలోపు కొలబద్దు ఉండాలి. అసలు ఏది ఇచ్చినా కూడా సంక్షేమ పథకం అనేది ఎవరికి? నిస్సహాయులకు సహాయం అందించడమే మా సంక్షేమ విధానం. నిస్సహాయులకు కొలబద్దేంది మన రాష్ట్రంలో? తెల్ల రేషన్ కార్డు. సో తెల్ల రేషన్ కార్డు ప్రాథమిక అర్హత కింద వాళ్ళకు అమలు చేయాలనుకుంటున్నాము. రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు కూడా మేము ఇస్తాం. ఏ కొలబద్ద లేకుండా ఇస్తే నేషనల్ హైవేస్ రోడ్లలో పోయిన వాటికి రైతు బంద్ వేసినట్టు ఉంటుంది. మనం మీరు చూసిండ్రు పేపర్లలో టీవీలలో, ఇప్పటి వరకు రైతు బంధు అనర్హులకు 22,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని ఒక అంచనా వచ్చింది. 22,000 కోట్లు అనేది దేన్ని అంటారు ప్రభాకర్? అంటే అసలు లేఅవుట్లు అయిపోయి ఇండ్లు కట్టుకున్న కాలనీలకు, రోడ్లకు పోయిన భూములకు, గుట్టలకు, రాళ్లకు, రప్పలకు బుద్ధి జ్ఞానం లేకుంటే ఎట్లా పడితే ఎడా పెడా చేస్తే ఈ 5-6 ఏళ్లలోనే 22,000 కోట్లు అనర్హులకు వచ్చినాయని చెప్పి నిన్న మొన్నే పత్రికలలో నేను చదివిన. సో అందుకోసమనే నిజమైన లబ్ధిదారులకి సంక్షేమ పథకం చేరాలని, చెందాలని, అందుకే ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు పెట్టి వాళ్ళతో అప్లికేషన్లు తీసుకొని ఆ అప్లికేషన్లను స్క్రూటినీ చేసి వాళ్ళందరినీ కూడా క్రోడీకరించి ఈరోజు సిలిండర్ విధానం కానీ, లేకపోతే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ విషయంలో గృహ వినియోగానికి కానీ ఒక పారదర్శకంగా ముందుకెళ్తున్నాము. మేము చేస్తున్న ప్రయత్నం బాధ్యతాయుతంగా మేము వ్యవహరిస్తున్నాము. బాధ్యతారహితంగా ఎట్లా పడితే అట్లా ఎడాపెడా ఏదో చేసి చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నారన్న విధానానికి స్వస్తి చెప్పదలుచుకున్నాము. ఇది నిరంతర ప్రక్రియ. రేపు లాంచ్ చేసినప్పుడు ఇచ్చిన వాళ్ళకే ఇక అయిపోయింది, ఆ తర్వాత ఇయ్యమని కాదు. ఎవరికి వాళ్ళు రాని వాళ్ళు మళ్ళీ మండల కార్యాలయాలకు వెళ్ళి వాళ్ళ అర్హత ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇచ్చి వాళ్ళు సవరించుకొని తక్షణమే అది పొందొచ్చు. ఏదైనా కారణం చేత ఎవరికైనా ఉచిత విద్యుత్ విషయంలో కానీ, సిలిండర్ విషయంలో కానీ ఏదైనా అవకాశం రాకపోతే ఎవ్వరు ఆందోళన చెందాల్సిన పని లేదు. మండల కేంద్రంలో ఉండే ప్రభుత్వ అధికారిని కలిసి వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ రేషన్ కార్డు చూపించి ఇది మా కరెంటు మీటర్ నెంబరు, లేకపోతే మా గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఇది మమ్మల్ని లిస్టులో చేర్చండి అంటే అక్కడికక్కడ హెల్ప్ డెస్క్ పెట్టేసి అక్కడికక్కడ పరిష్కరిస్తాము. ఎవ్వరు అపోహ చెందాల్సిన పని లేదు. ఇది నిరంతర ప్రక్రియ. మన గ్రామ సభలలో తీసుకున్న అప్లికేషన్లో స్క్రూటినీ చేసి అన్ని సరిచూసుకొని ఈరోజు వాళ్ళతో ముందుకెళ్తున్నాము. రేపు ఏదైనా ఎవరికైనా అవకాశం రాకపోతే అక్కడ మండల కేంద్రంలో ఉండే అధికారులను కలిస్తే తక్షణమే వాళ్ళను కలిస్తే ఎవరైతే మన ప్రజాపాలన అధికారులు మండలాధికారులుగా పోయినరో వాళ్ళకు ఆల్రెడీ పవర్ డెలిగేట్ చేసినాం. ఎవరు వచ్చినా ఎంబడే కరెక్షన్ చేసేసి కొత్తగా లబ్ధిదారులను కూడా పొందుపరచండి అని. ఒకసారి లబ్ధిదారులను నిర్ణయిస్తే ఇక మళ్ళా అందులో ఎంట్రీకి స్థానం లేదనే విధానం లేదు. విస్పష్టంగా మీ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా, ఎవరిదైనా ఏదైనా కారణం చేత 500 రూపాయల సిలిండర్ విషయంలో కానీ, 200 యూనిట్ల గృహ వినియోగానికి ఉచిత విద్యుత్ విషయంలో కానీ ఏదైనా అవకాశం రాకపోతే మండల అధికారి దగ్గరికి వెళ్ళి మన ప్రజాపాలన విషయంలో ఎవరైతే అధికారులు మీ గ్రామానికి వచ్చారో, మండలాధికారులు, మండల స్థాయి ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ వివరాలు ఇచ్చి ఎంబడే కంప్యూటర్లో మీరు వాటిని సరిదిద్దుకోవచ్చు. మీరు అన్నట్టుగా వేళ ఊరికే వదిలేస్తే జూబ్లీహిల్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. ఏమంటారా మీరు చెప్పు ప్రభాకర్? కోట్లాది రూపాయల ఆదాయం ఉన్న వాళ్లకు, విలాసవంతమైన జీవితం గడపడానికి ఫామ్ హౌసులు కట్టుకున్న వాళ్ళు కూడా ఏమంటారా? అట్లా ఏమైనా ఉండి మీ నీ దృష్టికి వచ్చి రాంబాబు ఇది తప్పు అని చెప్తే తప్పకుండా రద్దు చేస్తాం. ఒకవేళ జూబ్లీహిల్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అట్లా తెల్ల రేషన్ కార్డులు ఉంటే తప్పకుండా రద్దు చేస్తాం. ఎవరున్నా 500 రూపాయలకు సిలిండర్ ఇస్తాం. ఆ పైన ఏ గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ ఫిల్ చేస్తాం మేము. ఏది వచ్చినా మిగిలిన బ్యాలెన్స్ మేము ఇస్తాం. ఇప్పుడు మంచి ప్రశ్న అడిగినాం, అప్పులు తెచ్చి ఆస్తి సృష్టించినాం అన్నారు.
మిషన్ భగీరథ సృష్టించిన రాస్త, కాళేశ్వరం కట్టిన రాస్త, ఏదైనా అప్పు తెచ్చినప్పుడు పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి ద్వారా ఆదాయాన్ని వచ్చి మళ్ళీ తిరిగి అప్పు కట్టాలి. ఈరోజు మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా, మిషన్ భగీరథకు 50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండ్రు, ఒక్క రూపాయి అయినా ఆదాయాన్ని సృష్టించి ఆ ఆదాయంతో నువ్వు అప్పు కట్టినవా? 100,000 కోట్లు కాళేశ్వరానికి అప్పు తీసుకొచ్చిన ఒక్క రూపాయి అయినా కాళేశ్వరం కట్టి ఆదాయాన్ని పొంది ఆదాయం కట్టినవా? ఇవాళ ప్రాజెక్టులు కట్టి తద్వారా ఆదాయం వస్తుంది, ఈ ఆదాయం ద్వారా మీ అప్పు కడతా అని చెప్పి వాళ్లకు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్లు బ్యాంకులకు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చే నికరమైన ఆదాయాన్ని ఈ అప్పులకు కట్టే పరిస్థితి కల్పించండు. అందుకోసం ఆర్థిక సంక్షోభం వచ్చింది ఈరోజు రాష్ట్రంలో. ఎఫ్ఆర్బిఎం పరిధి అనేది ఇప్పుడు వచ్చింది. ఎఫ్ఆర్బిఎం పరిధిని బైపాస్ చేయడానికి కార్పొరేషన్లు సృష్టించి అడ్డగోలుగా అప్పులు తెచ్చి నిన్న ముంచుతుంటే ఇదిగా ఒక విధ్వంసకరమైన విధానానికి ముందుకెళ్తుందని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఏ కార్పొరేషన్ ద్వారా ఏ రకంగా రాష్ట్రం అప్పు చేసినా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొచ్చి ఆ కొలబద్ద పెట్టి కొలుస్తామని కట్టే తీసుకొని వాళ్ళు కూర్చున్నాకే ఈ లెక్కలన్నీ బయటకు వచ్చినాయి. మేము వచ్చి బట్టి విక్రమార్క గారు శ్వేతపత్రం విడుదల చేసే వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మిగులు రాష్ట్రం అని, లేకపోతే ధనిక రాష్ట్రం అని, మేము మునగాళ్ళం మా మీసాలకు సంపంగా నూనె పెట్టుకుంటున్నామని చెప్పారు. శివరాత్రికి మనం ఉన్నది బయట పెట్టే వరకల్లా పైన పటారం లోపల లోటారం అనేది బయటపడ్డది. అగ్రికల్చర్ ఉత్పత్తి పెరగలేదు స్వామి. అగ్రికల్చర్ ఉత్పత్తిలో చెరుకు పోయింది, పత్తి పోయింది, మిర్చి పోయింది, సోయాబీన్ పోయింది, మొక్కజొన్న పోయింది, కందులు పోయినాయి, అన్ని పోయి ఒరే వచ్చింది. ఒరే వచ్చినాక ఒరేస్తే ఉరేసుకోవాలని ఆయన చెప్పింది. నెంబర్ వన్. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకొక మాట చెప్పారు, ఇది ఈయన గొప్పతనం కాదు. తెలంగాణ వచ్చినప్పుడు 18 లక్షల పంపు సెట్లు ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పంపు సెట్లు కాస్త 28-29 లక్షలకు పెరిగింది. 11 లక్షల పంపు సెట్లు పెరిగినాయి కాబట్టి ప్రతి పంపు సెట్ కింద 3 ఎకరాలు 4 ఎకరాలు వరి పండిస్తే 40 లక్షల ఎకరాలల వరి పండడం వల్ల పెరిగింది తప్ప ఇందులో ఈ ప్రభుత్వానికి ఏమి లేదు అని లెక్కలతో సహా వ్యవసాయ శాఖ మంత్రి గారు మొన్ననే అసెంబ్లీలో చెప్పిండు. అంటే వాన కూడా ఈయననే కురిపించినా అండి, గ్రౌండ్లకు వాటర్ ఆయన తెచ్చిపోయలే, కాలం కలిసి వచ్చి వానలు పడి గ్రౌండ్ వాటర్ పెరిగింది. మరి ఈసారి సార్ను ఏమన్నా కూసబెడదాం, మరి ఈసారి 6.5 మీటర్ల నుంచి 8 మీటర్లకు పడిపోయింది గ్రౌండ్ వాటర్ అటు, సార్ని పట్టుకొచ్చి కూసబెడదానండి. కాలువ బ్రిడ్జిలు కట్టినా అన్నాడు, కాలువలు తోలే, కాలువలు తోతి పంచాయతీ ఎక్కడిది? ఇక మీరే తీసుకెళ్ళాలి. మా ప్రయత్నం మేము చేసినాం, మేము చెప్పాల్సింది చెప్పినాం, చూపించాల్సింది చూపించినాం. ఏమంటారు, మొత్తం డిజిటల్గా మీకు అసెంబ్లీలనే మొత్తం అంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం. కాళేశ్వరం మిమ్మల్ని ప్రత్యక్షంగా తీసుకెళ్ళి కుంగిపోయింది చూపించడం, పగిలిపోయింది చూపించడం. దయచేసి మీడియా మిత్రులు కూడా దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఈ ఏదో పాపం అవుట్ సోర్సింగ్ పర్సన్ అయినా మేనేజ్మెంట్ కోటాలు వచ్చిండు. ఎవడైనా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు అని అంటే మోర్ ఆర్ లెస్ ఆ వ్యక్తి ద్వారా ఎన్నికలకు పోతాం ఎక్కడైనా, అంతేనా? వాళ్ళ నాయన పార్టీ ప్రెసిడెంట్, నేను ఒక పార్టీకి ప్రెసిడెంట్, కిషన్ రెడ్డి ఇంకొక పార్టీకి ప్రెసిడెంట్. పార్టీ ప్రెసిడెంట్ అంటే పార్టీకి పెద్దనే కదా. 80 శాసనసభ సమావేశాల్లో నేనే పోయి మీటింగులు పెట్టిన కదా మా మిత్రులతో పాటు కలిసి. ఇక ప్రకటించేది ఏంది? ప్రకటించేది ఏంది? ఏంది నువ్వు చెప్పు, నువ్వు సీనియర్ జర్నలిస్ట్గా నీ ఎక్స్పీరియన్స్తో చెప్పు వెంకటరాజ్. కుర్చీ పోటీ తప్పు లేదు, పార్టీ ప్రెసిడెంట్ అంటే ఏంది అంటున్నా? పార్టీ ప్రెసిడెంట్ అంటే ఏంది? హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అనే కదా. సో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ నేనుండి ఎలక్షన్ చేసినాము, వాళ్ళ నాయన అవతలుండి ఎలక్షన్ చేసిండు. ఈయన ఆయన స్లీపింగ్ ప్రెసిడెంట్ అని, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఈయన పెట్టారు కదా. ఏమైంది రిజల్ట్? కాబట్టి అమెరికాకు వారిపోయిండి అని మీరు అందరు అనగానే మళ్ళీ వెనక్కి వచ్చిండు పారిపోయి. అది కప్పి పుచ్చుకోవడానికి వస్తేనే
ఏదో ఒకటి మాట్లాడుతుంది. పాపం నువ్వు ఎప్పుడో కేటీఆర్ అంత సీరియస్ గా తీసుకో, నేనైతే తీసుకుంటలేను. ఏంటిది? అవునా? నీ సజెషన్ ఏంది? నువ్వు సజెస్ట్, మేము ఇప్పటివరకు పెద్దగా ఆలోచన చేయలేదు దాని మీద. నువ్వు సజెస్ట్ చేస్తే డెఫినెట్ గా పరిగణలోకి తీసుకుంటాం. ఇస్తాం ఇస్తాం అన్ని ఒకటేసారి ఇస్తే మొత్తం విచారణలో ఉంటారు. ఇక పరిపాలన డెఫినెట్ గా అన్నిటిని తీస్తాం. ఒకటొకటి గొర్రెలు అన్నాడు, ఇప్పుడు ఒక్క గొర్రె కూడా కలుపుతలేదు. సుశీల్ గారు ఏసీపీకి ఇవ్వగానే వచ్చింది కదా, మీరే రాశారు కదా. ఇస్ పూరే మామలే కి ఇన్వెస్టిగేషన్ కో ఆగే లే జాయేంగే. అభి గవర్నమెంట్ హర్ చీజ్ మే జో జో హమారే సామ్నే ఆయే హమ్ తో కార్వాయి శురూ కియే. జో బక్రియోం కా మామలా హై హమ్ ఏసీబీ కో ఆల్రెడీ దే దియే. ఎఫ్ఐఆర్ భీ హోగే, క్రైమ్ భీ రిజిస్టర్ హోగే, ఉస్కే బాద్ యాంటీ కరప్షన్ బ్యూరో అభి ఇన్వెస్టిగేట్ కర్ రహే. పాంచ్ ఆఫీసరోం కో అరెస్ట్ కర్కే జైల్ భీ భిజా దియే. వో ఏక్ దిన్ కా మామలా నీ హై. వో బిహార్ మే జో ఘటాలా హువా నా, ఏ ఇన్కే చోటా బా, ఇన్కే చోటా బాయి హై. ఏ వహీ ధీరే 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 వహీ జాయేగా. అంటే ఇట్లాంటి సంక్షేమం వాళ్ళు చాలా ఉన్నాయి. వాటి మీద ఒక సైంటిఫిక్ మెథడ్తోని నిర్ణయాలు తీసుకుంటాం, తీసుకొని వాటిని రేషనలైజ్ చేస్తాం. పరిపాలనకు అవసరమైన నియామకాలు ఇప్పుడు కొత్తగా ఏదైతే చేపడుతున్నాం, అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న ఖాళీలను అన్నిటిని కూడా తెప్పిస్తున్నాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇచ్చి నియామకాలు చేపడుతున్నాము. తప్పకుండా ఈ అన్ని సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తాం. సార్, ఆప్ ఏక్ తరఫ్ యే బోల్ రహే కి ఎవరెవరు భాగస్వాములు అయితే వాళ్ళ మీద, వీళ్ళు వాళ్ళు అనేది ఎవరు లేదు. సార్, ఏక్ తరఫ్ ఆప్ యే బోల్ రహే కి బహుత్ సారా స్కీమ్స్ జో చల్ రహా హై केसीआर के टाइम में वो बहुत स्कैम्स चल रहे हैं और हम लोग चार्ज लगाएंगे. दूसरी तरफ केटीआर ये बोल रहे हैं कि कांग्रेस या बीजेपी दोनों ने तेलंगाना के लिए कुछ नहीं किया है, इसके बारे में आप क्या बताएंगे? सचमुच हम लोग इतना चोरी तो नहीं किए. उनके परिवार जितना चोरी किए, अगर 100 साल भी हमको मौका दिए तो ऐसे काम नहीं करते. तो इसीलिए केटीआर ने सचमुच कहा, इतना चोरी तो किसी ने किए, उनके परिवार से कोई मुकाबला भी नहीं कर सकते. चोरों से हमको क्या लेना देना है? तो हम सही तरीका से हम सरकार चलाएंगे. जितने भी हम लोग वेलफेयर एंड डेवलपमेंट के बारे में हम लोग चुनाव से पहले जो वादा किया था, हमारे इलेक्शन मैनिफेस्टो है, वो हिसाब से हम सरकार चलाएंगे. हमारे तजुर्बा बहुत लंबी है, आपको भी पता है, 60-70 साल हम सरकार चलाए. बहुत एक्सपीरियंसड एंड सीजंड इलेक्टेड रिप्रेजेंटेटिव्स आर देयर. वी विल यूज अवर एक्सपीरियंस टू give good governance. Thank you. హోంలో క్రియాశీలక పాత్ర పోషించిన కీలకమైన సంస్థలలో సింగరేణి సంస్థ, సింగరేణి కార్మికులు అత్యంత కీలకమైన సందర్భంలో క్రియాశీలక పాత్ర పోషించారు. తమరైన పాత్రను పోషించిన సింగరేణి కార్మికులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నాటి ప్రభుత్వ హయంలో నిర్లక్ష్యానికి గురైనరు. చాలా వరకు ఆ సంస్థ మనుగడ, సంస్థకు సంబంధించిన గనిజ నిక్షేపాలను కూడా కేంద్ర ప్రభుత్వం అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటే ఆనాటి ప్రభుత్వం నిలువరించలేదు. ఆ ప్రభుత్వంతో కుమ్మక్కై పరోక్షంగా సంస్థను ప్రైవేట్ పరం చేయడానికి అవసరమైన ప్రయత్నాలన్నీ సహకరిస్తూ ముందుకెళ్లారు. గడిచిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో సమస్యలనే కాదు, గత పాలకులు 10 సంవత్సరాలలో సృష్టించిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ తద్వారా తెలంగాణ ప్రజలకు మేలు జరిగే విధంగా మా కార్యాచరణ తీసుకున్నాము. ఎన్నికల్లో మేము ఇచ్చిన 6 గ్యారంటీలను ఒకటొకటిగా అమలు చేస్తూ తెలంగాణకు ప్రధాన జీవనాధారమైన నీళ్లు నియామకాలు అనే అంశంలో
జరిగిన తప్పిదాలను ప్రజలకు వివరించుకుంటూ వాటిని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది. 72,000 కోట్ల రూపాయల అప్పులతో మొదలైన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 7,00,000 కోట్ల రూపాయలకు చేరుకున్నది. రాష్ట్రం ఏర్పడ్డ రోజు సంవత్సరానికి మనం కట్టాల్సిన అప్పుల యొక్క విలువ 6,000 కోట్ల రూపాయలు. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం ఇప్పుడు కట్టాల్సిన అప్పు 70,000 కోట్ల రూపాయలు.